వైఎస్ఆర్టీపీ కూకట్పల్లి మహిళా కోఆర్డినేటర్ ప్రెస్ మీట్ పెట్టారు. వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిలపై అరెస్టును ఖండిస్తూ తెలంగాణలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాన్ని చూడలేకపోతున్నామన్నారు. ఇలాంటి సిగ్గులేని ప్రభుత్వం మనకు అవసరమా అని ప్రశ్నించారు ఆవిడ. నిన్న జరిగిన ఉదంతంలో ఎస్ఆర్ నగర్ పోలీసులు టీఆర్ఎస్ పార్టీకి తొత్తుల్లా పనిచేస్తున్నారని తెలిపారు. ఇలాంటి సంఘటన పునరావృతం అయితే యావత్ తెలంగాణలోని మహిళలందరం కలిసి వచ్చి పెద్ద ఎత్తున నిరసన తెలుపుతామని తెలిపారు. నా పేరు పామి అండి. కూకట్పల్లి నియోజకవర్గం మహిళా కోఆర్డినేటర్ ఫ్రమ్ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ఈరోజు మీ ముందుకు రావడం గల కారణం వరంగల్లో జరిగిన దారుణమైన ఒక ఇన్సిడెంట్ అని చెప్పాలి. బస్సును తగలబెట్టడం, షర్మిలమ్మని దారాతి దారుణంగా లాక్కొచ్చి అరెస్ట్ చేయడం, దాని తర్వాత పరిణామం తీసుకువెళ్ళి ఆమెని హౌస్ అరెస్ట్ చేసి మరుసటి రోజు గనక మేము ప్రగతిభవన్ దగ్గరికి వెళ్తుంటే ప్రగతిభవన్ దగ్గర కూడా ఆమెను అరెస్ట్ చేసేసి తీసుకెళ్ళి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో తీసుకువెళ్ళడం, అదే నేపథ్యంలో మేము అక్కడే ఇదవ్వడం, ఈ రకమైన ఇదిలో చూస్తే ఎంత దారుణమైన తెలంగాణలో మహిళల పట్ల ఎంత దారుణమైన వైఖరి ఉందంటే అంత దారుణమైన వైఖరి ఉంది. ఒక తెలంగాణ ఆడబిడ్డకి జరగాల్సిన అవమానం కన్నా దారుణమైన అవమానం ఈ తెలంగాణ ప్రభుత్వం చేసిందనే చెప్పుకోవాలి. ఒక షర్మిలమ్మనే కాదు ప్రతి ఒక్కల పట్ల సిఐ గారు సైదులు గారు దారుణంగా విమర్శించి దారుణంగా అవమానించారు. మ్యాన్ హ్యాండిలింగ్ కూడా చేశారు మా పిఆర్ఓ గారి మీద, శ్రీనివాస్ గారి మీద మ్యాన్ హ్యాండిలింగ్ చేసే అంత తప్పు ఏం చేశారని మీరు మ్యాన్ హ్యాండిలింగ్ చేశారు అంత అవసరం ఏంటి మేము ఇది ఈ నేపథ్యంలో అడుగుతున్నాము. అలాగే ఈ నేపథ్యంలోనే మా మేము పోరాటం చేస్తున్నది న్యాయబద్ధంగా పెన్షన్ల గురించి, మహిళల పైన జరుగుతున్న అరాచకాల గురించి, రైతుల గురించి, నిరుద్యోగత గురించి, పెన్షన్లు గురించి, ఒంటరి మహిళల పెన్షన్స్ గురించి, వీటన్నిటికీ ఎత్తి చూపడం తప్ప, అంటే మీ తప్పులను ఎత్తి చూపడం తప్ప అని నేను అడుగుతున్నాను. ఈ మీడియా సందర్భంగా నేను అడుగుతుంది ఏంటి, మరి మీరు ఎందుకు చెయ్యట్లేదు? ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏమైనాయి? పెన్షన్లు ఏమైనాయి? డబుల్ బెడ్రూమ్లు ఏమైనాయి? ఉచిత విద్య ఏమైంది? ఇవన్నీ ఏమైనాయి? రైతుకి వరి అంటూ గురి అన్నావే, నువ్విచ్చిన మాట కదా పండించుకోమని, తర్వాత వరి వేసినందుకు గురి వేస్తానని చెప్పావి. ఎంత మంది రైతులు చనిపోయారు, ఎంత దారుణమైన పరిపాలనలో ఉన్నాము అంటే అంత దారుణమైన పరిపాలనలో ఉన్నాం. అదేంటి అని అడిగినందుకు షర్మిలమ్మని తీసుకువెళ్ళి దారాతి దారుణంగా అవమానించి ఈ రోజు నిన్న ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో పెట్టడమే కాకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీ నాయకులకి మీకు అర్థం కావట్లేదా? మీ కూతురు చేసినవి మీకు, మీకు ఆడపిల్లలు ఉన్నారు కదా, మీ ఇంట్లో భార్యలు ఉన్నారు కదా, మీ ఇంట్లో కూతుళ్ళు ఉన్నారు కదా, ఏ అలాంటి వాళ్ళు వీళ్ళు కాదా నేను అడుగుతున్నా. ఎందుకు మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తున్నారు? ఎంత భూ కబ్జాలు జరుగుతున్నాయి వాళ్ళపైన చేయలేని మ్యాన్ హ్యాండిలింగ్, ఒక మాపైన ఎందుకు ఇలాంటి చర్యలకి పాల్పడ్డారని అంటే మీ వెన్నులో ఒణుకు పుట్టిందా? మరి మీరు నిజంగా చేసి ఉంటే, మీరు నిజంగా న్యాయం చేసి ఉంటే ప్రజలకి ఈ రోజున ఈ దుస్థితి కలగదు కదా? ఇప్పటికైనా సోయి తెచ్చుకొని దయచేసి ఈ ప్రభుత్వాన్ని, నిజంగా చెప్తున్నాను, పోలీసులు గూండాల కిందనే మారారు, టీఆర్ఎస్ తొత్తులుగా మారారని చెప్తున్నారు.